Hello friends, junior lecturer exam preparation lo bhaganga botany sambandhinchi classes meeku andinche prayatnam chestunnanu. So indulo bhaganga manamu taxonomy sambandhinchina classes chustunnam. So ee videos meeku andi meeku nachutunnayi anukuntunnanu. So alage ee session lo kuda Amaranthaceae sambandhinchinaatundi family sambandhinchinaatundi visheshalu meeku andinche prayatnam aithe chestanu. So gathamlo aithe Rutaceae alage Anonaceae వీటి సంబంధించి క్లాసెస్ అందించాను. ఎవరైనా మిస్ అయింటే కూడా ఆ వీడియోస్ మీరు చూడండి. ఐ కార్డ్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఎవరైతే నా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ సింబల్ ప్రెస్ చేసుకుంటే మీకు నా తదుపరి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఓకే, సెషన్లోకి వెళ్దాం. ఇక్కడ మనకు Amaranthaceae ఫ్యామిలీ సంబంధించి డిస్కస్ చేద్దాం. ఇందులో అతిపెద్ద ప్రజాతి Amaranthaceae ఫ్యామిలీలో అతిపెద్ద ప్రజాతి వచ్చేసి గామ్ఫ్రెనా. గామ్ఫ్రెనా అనేది అతిపెద్ద ప్రజాతి. Amaranthaceae కుటుంబంలో ఉండే పెద్ద ప్రజాతి ఏంటంటే మెయిన్ లార్జ్ జినస్ గామ్ఫ్రెనా. అలాగే నమూనా ప్రజాతి వచ్చేసి ఈ Amaranthaceae సంబంధించిన నమూనా ప్రజాతి అమరాంతస్. అమరాంతస్ అనేది నమూనా ప్రజాతి. అతిపెద్ద ప్రజాతి వచ్చేసి గామ్ఫ్రెనా, రైట్. అలాగే ఎక్కువ శాతం ఈ Amaranthaceae కుటుంబానికి సంబంధించిన మొక్కలు గుల్మాలు, అంటే స్టబ్స్, హెర్బ్స్. గుల్మాలు అంటే హెర్బ్స్. అయితే అల్టర్నాంతరా అక్వాటికా, అల్టర్నాంతరా అక్వాటిక్ అనేది ఒక బురద నీటిలో పెరిగే మొక్క. అల్టర్నేరియా అల్టర్నాంతరా అక్వాటికా, అల్టర్నాంతరా అక్వాటికా బురద ప్రాంతంలో పెరిగే నీటి మొక్క. అలాగే ఈ Amaranthaceae ఫ్యామిలీలో వేరు వ్యవస్థ, తల్లి వేరు వ్యవస్థను చూపిస్తుంది, అంటే ట్యాప్ రూట్ సిస్టమ్, తల్లి వేరు వ్యవస్థను చూపిస్తే మొక్కలు ఇవి. అలాగే కాండం చూస్తే స్టెమ్ ఈజ్ ఏరియల్ అండ్ ఎరెక్ట్, వాయుగతంగా ఉంటుంది, నిటారుగా ఉంటుంది, వాయుగతము మరియు నిటారు. అలాగే లీవ్స్ చూస్తే పత్రము సింపుల్ లీవ్స్, సరళ పత్రాలు. అలాగే పుచ్చరహిత పత్రాలు, పుచ్చరహిత పత్రాలు అంటే ఎక్స్టిపులేట్ లీవ్స్. అలాగే జాలాకార ఈనల వ్యాపనం, రెటిక్యులేట్ వెనేషన్, జాలాకార ఈనల వ్యాపనాన్ని చూపిస్తాయి. అలాగే అయితే అమరాంతస్ ట్రైకలర్, అమరాంతస్ ట్రైకలర్ అనే మొక్కలో పత్రాలపై మచ్చలు ఉండడం వల్ల ఆ పత్రాలు ఆకర్షణీయంగా కనపడతాయి. Amaranthaceae ట్రైకలర్ లీఫ్ మీద డాట్స్ మచ్చలు కనిపిస్తాయి, ఆ మచ్చలు ఉండడం వల్ల పత్రాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అలాగే పుష్ప విన్యాసానికి సంబంధించి చూస్తే పుష్ప విన్యాసంలో కంకి అంటాం, పుష్ప విన్యాసము కంకి అంటే స్పైక్, స్పైక్. అయితే ఏర్వా లనేటా వంటి ఏర్వా జాతులలో పానికిల్ పుష్ప విన్యాసం కనిపిస్తుంది. ఏర్వా జాతులలో ఓకే స్పీసీస్ ఆఫ్ ఏర్వా విచ్ షోస్ పానికిల్ ఇన్ఫ్లోరసెన్స్. అలాగే సెలోషియం అర్జెన్షియా, సెలోషియా అర్జెన్షియా రకం క్రిస్టేటా, సెలోషియా అర్జెన్షియా రకం క్రిస్టేటాలో పుష్ప విన్యాస అక్షంలోని అగ్రంలో వృంతరహిత పుష్పాలు ఉంటాయి, అంటే చివరిలో. అలాగే అవి కోడి జుట్టు ఆకారాన్ని పోలి ఉంటాయి, కాక్స్ కోంబ్, కాక్స్ కోంబ్ అంటాం, కోడి జుట్టు ఆకారాన్ని పోలి ఉంటాయి. ఇక్కడ సెలోషియా అర్జెన్షియా రకం క్రిస్టేటాలో పుష్ప విన్యాసాక్షం యొక్క అగ్రభాగంలో వృంతరహిత పుష్పాలు ఉండి ఆ వృంతరహిత పుష్పాలన్నీ కూడా కోడి జుట్టు ఆకారాన్ని పోలి ఉంటాయి, అంటే కాక్స్ కూంబు అంటాం, కాక్స్ కూంబు, రైట్. ఇక్కడది సెలోషియా అర్జెన్షియా రకం క్రిస్టేటాలో. అలాగే పుష్పానికి సంబంధించి చూస్తే, పుష్పానికి సంబంధించి ఫ్లవర్ యొక్క క్యారెక్టర్స్ చూస్తే మనకు ఫ్లవర్స్ ఆర్ బ్రాక్టియేట్ అండ్ బ్రాక్టియోలేట్, పుచ్చ సహితాలు, లఘు పుష్ప పుచ్చ సహితాలు, పుచ్చాలు ఉన్నాయి, లఘు పుచ్చాలు కూడా ఉన్నాయి. అలాగే సెసైల్ అంటే వృంతరహిత పుష్పాలు, పుష్పాలకు వృంతాలు లేవు, సెసైల్ అంటున్నాం. ఇన్కంప్లీట్ ఫ్లవర్ అసంపూర్ణ పుష్పాలు. అలాగే బైసెక్షువల్ ఆర్ యూనిసెక్షువల్ ద్విలింగిక పుష్పాలు ఉన్నాయి, ఏకలింగిక పుష్పాలు కూడా ఉన్నాయి. ద్విలింగిక పుష్పాలకు ఉదాహరణ అఖిరాంతస్లు, యూనిసెక్షువల్ ఏకలింగిక పుష్పాలకు ఉదాహరణ Amaranthaceae, రైట్. అలాగే పుష్పాలన్నీ కూడా సౌష్ఠవయుత పుష్పాలు, అంటే యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్స్. ఏక పరిపత్రయుతాలు, యూనిక్లెమిడియస్, ఏక పరిపత్రయుతాలు. అలాగే చక్రీయం, సైక్లిక్ అంటాం, ఫ్లవర్స్ ఆర్ సైక్లిక్. పంచభాగయుతం అంటే పెంటామిరస్, పెంటామిరస్ పంచభాగయుతాలు. అండకోశాధస్థిత పుష్పాలు, హైపోగైనస్ ఫ్లవర్స్. అండకోశాధస్థిత పుష్పము హైపోగైనస్ ఫ్లవర్స్, అంటే Amaranthaceae పుష్పం యొక్క లక్షణాలు ఇవి, రైట్. అలాగే
పరిపత్రావళి చూస్తే, పేరియంత్ లోబ్స్ చూస్తే, సో నిశ్చితము 5. సో పేరియంత్ లోబ్స్ ఆర్ 5. అంతేకాకుండా అవి దీర్ఘకాలికము, పర్సిస్టెంట్. పేరియంత్ లోబ్స్ ఆర్ పెర్సిస్టెంట్ ఇన్ అమరాంథేసీ ఫ్యామిలీ. అండ్ అసంయుక్తంగా ఉంటాయి. ఓకే, అసంయుక్తం పాలీ పెటలస్. పేరియంత్ లోబ్స్ ఆర్ ఫ్రీ. చిక్కైన పుష్పరచన, ఇంబ్రికేట్ ఇస్టివేషన్. చిక్కైన పుష్పరచన ఇంబ్రికేట్ ఇస్టివేషన్ అంటాం. అలాగే అయితే ఇక్కడ మనకు కొన్నింటిలో, అంటే కొన్ని మొక్కలలో పరిపత్రాలు వంద్య పుష్పాలకు చెందినటువంటి ఈ పరిపత్రాలు వంద్య పుష్పాలు అంటే స్టెరైల్ ఫ్లవర్స్. సో స్టెరైల్ ఫ్లవర్స్లో ఉండే పేరియంత్ లోబ్స్ ఎలా ఉన్నాయంటే దృఢంగా ఉండి కొక్కేల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. దృఢంగా ఉండి కొక్కెంలాగా ఉంటాయి. సో కొక్కెంల వంటి కంటకాలు, గుర్తుంచుకోవాలి, కొక్కేల వంటి కంటకాల వంటి నిర్మాణాన్ని కలిగి చూపిస్తాయి. ఇక్కడ కొన్ని అమరాంథేసి ఫ్యామిలీ మెంబర్స్లోని పరిపత్రాలు దృఢంగా ఉండి కొక్కెంలాగా ఉన్నటువంటి కంటకాలను, అవి కొక్కెలు కాదు కంటకాలు, సో అలాంటి నిర్మాణాలుగా మారుతాయి. ఇంకో విషయం ఏంటంటే ఏర్వా లెనటా వంటి ఏర్వా జాతుల్లో పరిపత్రాల మీద కేశాలు ఉంటాయి. సో స్పీసీస్ ఆఫ్ ఏర్వా పేరియంత్ లోబ్స్ కంటెంట్స్ హెయిర్స్, హెయిర్ లైక్ స్ట్రక్చర్స్. ఓకే, పరిపత్రాలపై కేశాలు ఉంటాయి. అలాగే కేసరావాన్ని చూస్తే ఆండ్రోసియం, గ్రూప్ ఆఫ్ స్టేమెంట్స్ ఆండ్రోసియం. సో నంబర్ ఆఫ్ స్టేమెంట్స్ ఆర్ 5. సో 5 స్టేమెంట్స్ ఉంటాయి. ఈ 5 స్టేమెంట్స్ కూడా అసంయుక్తంగా ఉంటాయి. ఫ్రీ స్టేమెంట్స్ ఆర్ ఫ్రీ. పీఠ సంయోజితం, పీఠ సంయోజితం అంటే బేసి ఫిక్స్డ్, బేసి ఫిక్స్డ్ పీఠంలో ఫిక్స్ అయి ఉంటుంది, బేస్లో ఫిక్స్ అయి ఉంటుంది ఫిలమెంట్కి అంతర్కు, రైట్. అలాగే ద్వికక్షికం, డైథీకస్ ఆంథర్ ఈస్ డైథీకస్ ద్వికక్షికం. అంతర్ముఖం, స్టేమెంట్స్ ఆర్ ప్రెజెంట్ విత్ ఇన్ ద ఫ్లవర్, ఇంట్రోస్ అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో అంతర్ముఖం అంటే ఇంట్రోస్. నిలువు స్ఫోటనం, లాంగిట్యూడినల్ డెహిసెన్స్, లాంగిట్యూడినల్ డెహిసెన్స్. అలాగే ఏర్వా లనేటా, ఏర్వా లనేటా అనే ఒక స్పీసీస్లో, దీన్ని మనము కొండపిండి మొక్క లేదంటే పాషాణ భేది అంటాం, పాషాణ భేది లేదా కొండపిండి మొక్క అంటున్నాం. ఈ ఏర్వా లనేటాలో మొత్తం స్టేమెంట్స్ అంటే కేసరాలు 10 ఉంటాయి. 10 కేసరాలలో 10 స్టేమెంట్స్లో 5 మాత్రమే ఫర్టైల్గా ఉన్నాయి, అంటే ఫలవంతమైనటువంటి కేసరాలు 5, అలాగే 5 వంద్యమైనటువంటి కేసరాలు, 5 ఫర్టైల్ అండ్ 5 స్టెరైల్ స్టేమెంట్స్ ఆర్ ప్రెసెంట్. అయితే ఈ రెండు కూడా ఆల్టర్నేట్ ఏకాంతరంగా మరి ఉంటాయి, అంటే ఒకటి స్టెరైల్ ఒక ఫర్టైల్, ఒక ఫలవంతమైనది ఒకటి వంద్యమైనటువంటి కేసరం, ఆ విధంగా ఆల్టర్నేట్ ఏకాంతరంగా ఉంటాయి. ఏర్వా లనేటాలో 10 స్టేమెంట్స్ ఉంటాయి, 10 కేసరాలు ఉంటాయి, 5 ఫలవంతం 5 వంద్యంగా ఉంటాయి. అలాగే అఖిరాంతస్ అంటే ఉత్తరాయణకి సంబంధించినటువంటి జాతుల్లో వంద్య కేసరాలు వీటిని మనం ఇంగ్లీష్లో స్టామినోడ్ అంటాం. స్టామినోడ్ గుర్తుంచుకోవాలి, ఇది ఇంగ్లీష్ పదం కూడా గుర్తుంచుకోవాలి, వంద్య కేసరాలు. ఓకే, జూలును కలిగి ఉంటాయి, ఫింబ్రియేట్. స్టెరైల్ స్టేమెంట్స్ ఆర్ ఫింబ్రియేట్, జూలును కలిగి ఉంటాయి. వంద్యమైనటువంటి కేసరాలు జూలును కలిగి ఉంటాయి, స్టెరైల్ స్టేమెంట్స్, వాటిని మనం ఏమంటాం స్టామినోడ్. స్టామినోడ్స్ కంటెంట్స్ ఫింబ్రియేట్, రైట్. అలాగే అండకోశము, గైనోసియం చూస్తే మనకు ద్విఫలదళ బైకార్పల్లరీ సంయుక్తము. ఓకే ఓకే, గామో ఇదేంటి సంయుక్తం అంటే కలిసిపోయి ఉంటాయి, బిలాలు సంయుక్తం అంటూ ఉంటాయి. ద్విఫలదళ అంటున్నాం కదా, రెండు ఫలదళాలు కలిసిపోయి ఉంటాయి. ఓకే, సింకార్పస్ అంటాం. ఓకే, ఊర్ధ్వము, ఊర్ధ్వ అండాశయము. ఓకే, సుపీరియర్ ఓవరీ, ఎందుకు అండాశయము పుష్పం యొక్క, పుష్పం ఎలా ఉంటుంది అంటే అండకోశాదర్శిత పుష్పము, అలాంటి వాటిలో అండాశయము ఊర్ధ్వం ఉంటుంది, ఫలదళాలు సంయుక్తంగా ఉంటాయి. ఓకే, ద్విఫలదళాలు రెండు ఫలదళాలు ఉంటాయి. అయితే లోపలద మాత్రం అది ఏకబిలయుతము, యునిలాక్యులర్. ఓకే, పీఠ సంయోజితం, పీఠ అండన్యాసం బేసి పెటల్స్. ఓకే, పీఠ అండన్యాసము. అలాగే అయితే సెలోషియాలో వంద్య అండన్యాసం ఉంటుంది, సెలోషియాలో వంద్య అండన్యాసం ఉంటుంది. ఓకే, సెలోషియాలో వంద్య అండన్యాసం ఉంటుంది. నెక్స్ట్ పరాగ సంపర్కానికి సంబంధించి చూస్తే పరాగ సంపర్కము ఎంటమోఫిలి అంటే క్రాస్ పాలినేషన్ ఈస్ ఎంటమోఫిలి. సో కీటకాల ద్వారా జరుగుతుంది, పాలినేషన్ అక్కడ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్సెక్ట్స్. అయితే ఫలం వచ్చేసి ఫలము పెంకు గల చిరుఫలాలు,
అని చెప్పొచ్చు. పెంకు గల చిరు ఫలాలు, ఉదాహరణకు డైజరా, డైజరా పెంకు గల చిరు ఫలాలు డైజరా. ఓకే, అలాగే కొన్ని ఫలాలలో ఎకీన్లు అని కూడా చెప్పవచ్చు, ఎకీన్స్. ఓకే, ఫ్రూట్స్ ఆర్ ఎకీన్స్. లేదా డైజరాలో పెంకు ఉన్నటువంటి చిరు ఫలము అంటాం. ఓకే రైట్, నట్లెట్ అంటాం, చిరు ఫలం అంటే నట్లెట్. అలాగే అమరాంతస్ మరియు సెలోషియాలో, అమరాంతస్ మరియు సెలోషియాలో గులిక లేదా పిక్సీడియం అంటాం, పిక్సీడియం గులిక, పిక్సీడియం గులిక ఫలాన్ని పిక్సీడియం అంటాం అమరాంతస్ మరియు సెలోషియాలో. నెక్స్ట్ వచ్చేసి విత్తనము, సీడ్స్ ఆర్ ఎండోస్పెర్మిక్ సీడ్స్, ఎండోస్పెర్మిక్ సీడ్స్ అంకురచ్చదయుత విత్తనాలు, అంకురచ్చదయుత విత్తనాలు. అలాగే ఈ అమరాంతేసీ ఫ్యామిలీ సంబంధించినటువంటి ముఖ్య లక్షణాలు చూస్తే, ఈ ముఖ్య లక్షణాల్లో ఇవి గుల్మాలు, అంటే దీస్ ఆర్ హెర్బ్స్. అయితే వీటిలో అసంగత ద్వితీయ వృద్ధి చూపిస్తుంది, అనామలస్ సెకండరీ గ్రోత్ కనిపిస్తుంది, అసంగత ద్వితీయ వృద్ధిని చూపిస్తాయి ఇవి. ఓకే, అలాగే పుష్పాలు పుచ్చరహిత పుష్పాలు, పుచ్చరహిత పుష్పాలు సరళ పత్రాలు. అలాగే పుష్ప విన్యాసము కంకి స్పైక్. సో ఇవన్నీ కూడా ఏంటంటే అఖిల అమరాంతేసి ఫ్యామిలీలో ముఖ్యమైన గుర్తింపు లక్షణాలు. అలాగే 3-5 కేసరాలు ఉంటాయి, 3-5 కేసరాలు ఉంటాయి. ఈ కేసరాలు కూడా అంటే స్టేమెంట్స్ ఆర్ 3-5 స్టేమెంట్స్. అవి కూడా ఎలా ఉంటాయంటే పేరియంత్ లోబ్స్ కి ఆల్టర్నేట్ గా ఉంటాయి, పరిపత్రాలకు ఏకాంతరంగా అమరి ఉండడం దీని యొక్క ముఖ్య లక్షణం. అలాగే ఫలాలు వచ్చేసి ఎకీన్లు అంటాం. అలాగే ఈ అమరాంతేసి ఫ్యామిలీలో ఆర్థిక ప్రాముఖ్యత చూస్తే ఎక్కువ శాతం వీటిని ఆకుకూరలుగా ఉపయోగిస్తారు, అంటే ఆహార పదార్థాలుగా ఆకుకూరల రూపంలో మనం ఉపయోగిస్తాం. అంతేకాకుండా అఖిరాంతస్ ఆస్పెరా ఉత్తరేణి అంటాం, అఖిరాంతస్ ఆస్పెరా ఉత్తరేణి. వీటి యొక్క వేర్లను, వేర్ల నుంచి వచ్చే కషాయాన్ని తేలు కాటుకు విరుగుడుగాను, అలాగే పంటికి సంబంధించిన వ్యాధులకు మందుగాను ఉపయోగిస్తారు. అలాగే చిన్న అమ్మవారు, అలాగే మలేరియా జబ్బులకు, మలేరియా డిసీజ్కు ఇది మెడిసిన్ గా పనిచేస్తుంది, అఖిరాంత శాస్త్రా ఉత్తరేణి వేర్లక్స్ నుంచి వచ్చే కషాయాన్ని. అలాగే ఏర్వాల్ అనేట అంటే కొండపిండి లేదా పాషాణ భేది అని చెప్పుకున్నాం, ఏర్వాల్ అనేట. అలాగే ఏర్వా జవానిక, ఏర్వాల్ అనేట మరియు ఏర్వా జవానిక, వీటిని కిడ్నీలో ఉండే రాళ్లను కరిగించడానికి, కిడ్నీలో ఉండే రాళ్లను కరిగించడానికి అంటే గౌట్ డిసీజ్ అంటాం, గౌట్ డిసీజ్ వ్యాధి నిర్మూలనకు ఈ ఏర్వాల్ అనేట, ఏర్వా జవానికలకు సంబంధించిన కషాయాన్ని ఉపయోగిస్తారు. అలాగే డైజెరా మ్యూరికేటాను మూత్ర సంబంధమైనటువంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు, అంటే యూరినల్ ట్రాక్ సంబంధించినటువంటి డిసీజ్ ఏమైనా ఉంటే వాటి సంబంధించిన నిర్మూలనకు ఉపయోగిస్తారు. అలాగే ఎక్కువ శాతం అమరాంతస్ జాతులు ఆహార పదార్థాలు గాను ఆకుకూరలు గాను ఉపయోగపడుతున్నాయి. అయితే ఈ అమరాంతేసీ ఫ్యామిలీలో మరియు 3 తెగలుగా విభజించడం జరిగింది, బెంతమ్ అండ్ హుకర్లు. ఓకే, 3 తెగలు అంటే 3 ట్రైబ్స్ ఉన్నాయి, అందులో ఒకటి సెలోషియే, రెండవది అమరాంటియే, మూడవది గాంఫ్రీనియే అని 3 తెగలు గుర్తించడం జరిగింది. సో సెలోషియేలో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే కేసరాలు ద్విపాక్షిక కేసరాలు, అలాగే అండాశయంలో ఉండే అండాలు 2 నుంచి ఎక్కువగా ఉంటాయి, 2 నుంచి అనేక అండాలను కలిగి ఉంటుంది ఇక్కడ సెలోషియే అనే ట్రైబ్లో, తెగలో. అలాగే అమరాంటియే తెగలో మనకు ద్విపాక్షికం మరియు ఒకే ఒక అండాన్ని కలిగి ఉంటుంది. అలాగే మూడవది గాంఫ్రీనియే ఈ తెగకు సంబంధించి ఏకకక్షిక పరాగకోశాలు ఏకకక్షికము మరియు ఒకే ఒక అండాన్ని కలిగి ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించి పుష్ప చిత్రం కావచ్చు లేదా పుష్పం కావచ్చు మీకు పిక్చర్ రూపంలో మీకు చూపిస్తాను ఇక్కడ, ఒకసారి చూడండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే షేర్ చేయడం మరొకండి. థ్యాంక్ యూ.